అది కృష్ణాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఈ మధ్యనే తన చెల్లెలు శోభ చనిపోయిందని చాలా బాధపడుతూ ఉండేవాడు. రాఖీ పండుగ రోజు తన ప్రాణ స్నేహితుల చెల్లెలు వాళ్ళకి రాఖీ కడుతుంటే తనకు చెల్లెలు లేదని చాలా బాధపడుతూ ఉండేవాడు. తన తల్లితో, అమ్మా నా చెల్లెలు నాకు తిరిగి కావాలి అంటూ ఏడుస్తూ ఉంటాడు. తల్లి తనకు ఎంత చెప్పినా కూడా తను ఏడుపు ఆపకుండా ఉంటాడు. ఇక తల్లికి చాలా కోపం వస్తుంది, కానీ ఏమీ అనలేదు. తనతో మాట్లాడాలని నిర్ణయించుకొని, చూడు బాబు, అసలు నీకు మీ చెల్లెలు ఎందుకు కావాలి, ఎందుకు కావాలని అనుకుంటున్నావు? నా చెల్లెలు లేకపోతే నాతో ఆడుకునే వాళ్ళు ఎవరూ లేరు, నాకు రాఖీ కట్టడానికి కూడా ఎవరూ లేరు. నా స్నేహితులందరూ వాళ్ళ అక్క చెల్లెలతో ఆడుకుంటూ రాఖీ కట్టించుకుంటే నాకు చాలా బాధగా ఉంది. నన్ను ప్రేమగా చూసుకోవడానికి ఎవరూ లేరు అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటలకి తల్లికి కూడా ఏం చెప్పాలో అర్థం కాదు. తనని దగ్గరికి తీసుకొని ఓదార్తూ ఉంటుంది. తన చెల్లెలు లేదు అనే బాధ తనలో చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఒకరోజు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక చిన్న దయ్యం అతని దగ్గరికి వస్తుంది. అన్నయ్య, నేను శోభనొచ్చాను అని అంటుంది. దయ్యాన్ని చూసి అతను చాలా భయపడిపోతూ ఉంటాడు. ఎవరు నువ్వు? నాకు చాలా భయంగా ఉంది, నన్ను అన్నయ్య అని ఎందుకు పిలుస్తున్నావు? నేనన్నయ్య నీ చెల్లెలు శోభని. నీ బాధ చూడలేక నీ దగ్గరికి వచ్చాను. ఎందుకన్నయ్య నన్ను చూసి భయపడుతున్నావు? నేను దయ్యంగా మారానన్నా? నేను అన్నయ్య అని పిలవడానికి అర్హులాలని కాదా అంటూ ఏడుస్తుంది. అయ్యో అది కాదమ్మా, నువ్వు లేవని ఇంత బాధపడుతున్నానో తెలుసా? ఇప్పుడు నువ్వు వచ్చావని అందరికీ చెప్తాను అని సంతోషంగా పరిగెత్తుకుంటూ తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. మీ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్పాలి, నా చెల్లెలు వచ్చింది, ఒక దయ్యం రూపంలో వచ్చింది, ఆ విషయం మీకు తెలుసా? ఆ మాట వినగానే వాళ్ళు పెద్దగా నవ్వుతూ, ఏంటి దయ్య రూపంలో మీ చెల్లొచ్చిందా? బాలే కామెడీ చేస్తున్నావు, దయ్యాన్ని చూస్తే ఇక్కడ నుండి అంత దూరం పరిగెడతావు? చెల్లెలు దయ్యంగా వస్తే నువ్వు మాట్లాడుతున్నావా అంటూ ఎగతాళి చేస్తారు. నేను చెప్పేది నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా నా చెల్లెలు నా కోసం తిరిగి వచ్చింది. నిజంగా నీ చెల్లెలు వస్తే మా దగ్గరికి మాత్రం రావద్దని చెప్పు, ఎందుకంటే తను దయ్యం అని నువ్వు చెప్తున్నావు కదా. అస్సలొద్దు బాబు. అయినా నువ్వు వద్దు, నీ స్నేహం వద్దు, నీకు పిచ్చి పట్టినట్టుంది అని అక్కడి నుండి పరిగెడతారు. వాళ్ళ మాటలకి అతను మరింత బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ చెల్లెలు అక్కడికి వచ్చి, అన్నయ్య నువ్వేం బాధపడకు, నేను నా మాయాశక్తులతో నా మామూలు రూపంలోకి మారుతాను అని అంటుంది. అందుకు తను చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే తను మామూలు రూపంలోకి మారుతుంది. అప్పుడు రాము ఆమెను చూసి, శోభ అంటూ తనని కౌగలించుకొని చాలా సంతోషపడతాడు. ఇక అతను అదే విషయాన్ని తన తల్లితో కూడా చెప్తాడు. తల్లి చాలా ఆశ్చర్యపోతూ, ఏంటి నువ్వు చెప్పేది నిజమా, కలగన్నావా ఏంటి? కాదమ్మా, నేను చెప్పేది నిజంగా నిజం, నా చెల్లెలు నా కోసం వచ్చింది, ఇంటికి రమ్మంటే ఇంటికి రాకూడదు అంటుంది, కావాలంటే నువ్వు బయటికి వస్తే తనను చూపిస్తాను అని చెప్తాడు. ఇక ఆమె కొంచెం భయపడుతూనే అతనితో పాటు వెళ్తుంది. బయట ఉన్న శోభని చూసి చాలా ఆశ్చర్యపోయి, అమ్మా శోభ నువ్వు తిరిగొచ్చావా, నాకు చాలా సంతోషంగా ఉంది, పద మన ఇంటికి వెళ్దాం. నేను ఎక్కడికి రాలేనమ్మా, నేను ఈ గాలి రూపంలోనే తిరుగుతూ ఉంటాను, ఎప్పుడూ మీకు కనబడుతూనే ఉంటాను. సరే అమ్మా సరే. ఇక వాళ్ళిద్దరూ చాలాసేపు ఆమెతో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతారు.
రాము తన చెల్లెలతో రోజు సరదాగా ఆడుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. రాఖీ పండుగ రానే వచ్చింది. తన స్నేహితులందరూ కూడా తన అక్క లేదా చెల్లితో రాఖీలు కట్టించుకుంటూ ఉంటారు. ఆ తరువాత రాము దగ్గరికి వచ్చి ఎగతాళి చేస్తూ ఉంటారు. మీ చెల్లెలు ఎక్కడా? నీకు ఇంకా రాఖీ కట్టలేదా? ఖచ్చితంగా మా చెల్లెలు వస్తుంది, కొంచెం ఆగండి అని అంటాడు. అందుకు వాళ్ళందరూ అలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో శోభ రానే వస్తుంది. శోభ వచ్చి రాఖీ కట్టి వాళ్ళ అన్నయ్యకు బహుమతి కూడా ఇస్తుంది. తను కూడా తన చెల్లెకి బహుమతి ఇస్తాడు. వాళ్ళ స్నేహితులందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగానే శోభ దయ్యంగా మారిపోతుంది. వాళ్ళందరూ అమ్మో దయ్యం, అమ్మమ్మో దయ్యం పరిగెత్తు ఉండగా, భయపడి పరిగెత్తకండి, మా అన్నయ్య చెప్పింది నిజమే, నేను మా అన్నయ్య కోసమే ఇక్కడికి వచ్చాను అని జరిగిన విషయమంతా చెప్తుంది. వాళ్ళందరూ కూడా అయ్యో రాము, నిన్ను చాలా తప్పుగా మాట్లాడాము, మమ్మల్ని అందరినీ క్షమించు అంటూ క్షమాపణ కోరుకుంటారు. ఇక అప్పటి నుండి వాళ్ళందరూ శోభతో ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు. గంగోత్రి అనే గ్రామంలో భూకంపం రావడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా జరిగింది. చాలా మంది మృత్యువాత పడ్డారు. ప్రాణాలతో బయటపడ్డ వారు చాలా తక్కువ. అక్కడే శోభ అనే ఒక పాప కూలిపోయిన తన ఇంటి ముందు నిలబడి అమ్మా నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఎవరి బాధలో వాళ్ళున్నారు. పాపని ఎవరూ పట్టించుకోలేదు. పాప అలా ఏడుస్తూనే ఉంది. తర్వాత సహాయక చర్యలు వాళ్ళు వచ్చి హాస్పిటల్కు తరలిస్తారు. పాపకి పెద్దగా గాయాలేమీ కాలేదు. వెంటనే హాస్పిటల్ నుండి బయటికి వచ్చేస్తుంది. తాను ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. అమ్మా నాన్న, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటూ బాధపడుతూనే రోడ్డెక్కుతుంది. రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో ఏమో ఎవరికీ తెలియదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కాళ్ళు బాగా నొప్పులు రావడంతో నా కాళ్ళు చేతులు బాగా నొప్పిగా ఉన్నాయి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నా కోసం ఒక్కసారి రండమ్మా అంటూ బోరున ఏడుస్తుంది. ఎవరు కూడా పట్టించుకోరు. ఇంతలో ఒక కుంటి వ్యక్తి భిక్షాపన చేస్తూ కనబడతాడు. అతనికి ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉన్నారు. దాన్ని చూసిన పాప, నాకు చాలా ఆకలి వేస్తుంది, నేను కూడా అలానే చేస్తాను అని అనుకొని తను కూడా భిక్షాటన చేయడం మొదలు పెడుతుంది. చిన్న పాపను చూసిన ఎంతో మంది డబ్బులు సహాయం చేస్తూ ఉంటారు. పాప ఆ డబ్బులు తీసుకొని చాలా సంతోషపడుతూ తన ఆకలిని తీర్చుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు కూడా పాప అక్కడే భిక్షాటన చేస్తూ ఉంటుంది. అలాగే ఆ కుంటి వ్యక్తి కూడా అక్కడే భిక్షాటన చేస్తూ ఉంటాడు. రోజు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, మాట్లాడతారు. వాళ్ళిద్దరూ ఎప్పటిలాగానే భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇంతలో ఎవరో ఆకతాయిలు ఆ కుంటి వ్యక్తి దగ్గరికి వచ్చి అతని దగ్గర డబ్బులు లాక్కొని అతనిని కొట్టి వెళ్తారు. దాన్ని చూ